Hello guys, welcome back to our channel. Andru ela unnaru comment section lo tappakunda share cheskondi. And ee roju na video lo nenu meeto share cheskobothunnanu oka konni reasons hair fall avadaniki naaku telisina konni reasons and avi ela manam precautions teeskovalanedi kuda nenu ee roju naaku telisina information meeto share cheskovalanukuntunnanu. If in case na video ganaka evaraina first time visit chestunte please like, share, comment and subscribe to my channel. Subscribe cheskunna tarvata పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఫర్ హెయిర్ లాస్ ఈజ్ స్ట్రెస్ అనమాట. ఇది మనందరికీ బాగా తెలిసిందే. అండ్ మనం ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నా మనకు కంట్రోల్ అవ్వనిది ఈ స్ట్రెస్ అనమాట. సో ఈ స్ట్రెస్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఎంతో కొంత హెయిర్ ఫాల్ని మనం ఆపగలుగుతాం. ఈ స్ట్రెస్ మనకి లేడీస్ అని కాకుండా జెంట్స్ అని కాకుండా ఎవరికన్నా సరే మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇప్పుడున్న మన సిచ్యువేషన్స్లో కానీ మనకున్న వర్క్ ప్రెషర్స్ వల్ల కానీ ఈ స్ట్రెస్ అనేది మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఈవెన్ దో మనకి ఉన్నా కూడా మనం ఎంతో కొంత మేనేజ్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని ఎమోషనల్గా బ్రేక్అవుట్ అవ్వకుండా మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోగలిగితే మన హెయిర్ హెల్త్ని కూడా మనం కాపాడుకోగలుగుతాం అన్నమాట. జస్ట్ మన హెల్త్తో పాటు మన హెయిర్ హెల్త్ని కూడా మనం కాపాడుకోగలుగుతాం అన్నమాట. సో ఇది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ ఫర్ హెయిర్ ఫాల్. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఫుడ్ అన్నమాట. మనకి ఫుడ్లో ఖచ్చితంగా ఎక్కువ ఉన్న ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ మనం తీసుకోవాలి. బికాస్ ఆఫ్ మన హెయిర్ హెల్త్ కోసం మనం ఫుడ్ని కూడా డైట్ మెయింటైన్ చేయాలన్నమాట. లైక్ ప్రోటీన్ ఉన్న ఫుడ్, విటమిన్స్, వీటి ఫుడ్, ఎక్కువగా జంక్ ఫుడ్ లాంటివి అవాయిడ్ చేసి ఈ ఫుడ్స్ తీసుకోగలిగితే మన హెయిర్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ డిఫిషియన్సీ వల్ల కూడా చాలామందికి హెయిర్ ఫాల్ అనేది అవుతుందన్నమాట. వాళ్ళ ఫుడ్ డైట్లో సరైన అమౌంట్ ప్రోటీన్ లేనందు వలన కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా లాస్ అవుతుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే మంచిగా ఫుడ్ కూడా కొంత హెల్దీగా మంచిగా తీసుకుంటే మన హెయిర్ హెల్త్ అండ్ మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనం జనరల్గా ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిందనమాట. సో మనం ఎప్పుడైనా సరే జనరల్గా ఏం చేస్తాం, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కానీ హెయిర్ని ఇలా మొత్తం ముడిపెట్టేసి గట్టిగా పెట్టేస్తాం కదా. సో అలా కాకుండా మనం ఇలాగా లీవ్ చేసుకుంటే బెటర్ అని అనిపించిందనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్. బికాస్ ఎందుకంటే మనం జడ వేసినా కూడా లేదా ఒక మెస్సీ బన్ లాగా పెట్టినా కూడా మనకి హెయిర్ అనేది స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇలా టైట్గా పెట్టినప్పుడు అది బ్రేక్ అయ్యి దానికి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దానికోసం మనం ఏం చేయాలంటే జస్ట్ ఒక చిన్న క్లిప్ లాంటిది ఇలా పెట్టేసేసుకొని లీవ్ చేసుకోవటం కానీ లేదా జనరల్గా లీవ్ చేసేసుకోవటం కానీ అలా చేసుకోగలిగితే ఇది కూడా కొంత హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. ఇది నిన్న సొంతగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యానమాట. సో నేను జస్ట్ అలా గట్టిగా బిగబెట్టి పెట్టేసినప్పుడు అండ్ మనం కోమ్ చేసుకుంటుంటే జుట్టు బాగా రాలిపోతుంది. అలా కాకుండా మనం ఇలా కొంచెం లూజ్గా పెట్టేసుకొని ఇంట్లో హౌస్ వైఫ్స్కి వాళ్ళకి కాస్త వర్క్స్ వల్ల కాస్త స్వెట్ అదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు వెంటనే అబ్బాని పెట్టేస్తారనమాట. అలా కాకుండా జస్ట్ ఒక ఫ్లక్కర్ లాంటిది పెట్టేసుకొని మనం మేనేజ్ చేసుకోగలిగితే ఎంతో కొంత హెయిర్ ఫాల్ అనేది మనం తగ్గించుకోగలుగుతాం అన్నమాట. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ నాకు తెలిసిన వాటిల్లో నేను బాగా చూసి విన్న వాటిల్లో లాస్ట్ వన్ వచ్చేసి హెయిర్ డైస్ అన్నమాట. జనరల్గా మనం డైస్ కానీ కలర్స్ కానీ వాడతాం కదా. ఇప్పుడు ఏజ్తో కాకుండా అందరూ చాలామంది కలర్స్ వాడుతున్నారు అండ్ కొంతమంది ఏంటంటే ఒక 30-40 వాళ్ళు ఏంటంటే డైస్ వాడుతున్నారు. సో మనం ఆ కెమికల్స్ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అయ్యే ప్రాబ్లం అయితే చాలా మటుకు ఉంటుందన్నమాట. సో దానికన్నా మనం కొంచెం న్యాచురల్ ప్రాసెస్లో న్యాచురల్గా ఏదైనా గోరింటాకు అలాంటివి రాసుకొని మన హెయిర్ని చూసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఇది కూడా నేను చాలా చోట్ల విన్నాను దీనివల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది అని చెప్పి. సో ఇదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. బేసిక్ హెయిర్ లాస్ అవ్వడానికి వెరీ వెరీ బేసిక్ రీజన్స్ ఏంటి, అవి అవ్వకుండా మనం బేసిక్గా ఎలా ప్రాపర్ కేర్ చేసుకోవాలనేది ఇవి అన్నమాట. ఈ 4 రీజన్స్ నేను బాగా చూడగలిగాను, బాగా తెలుసుకోగలిగాను, వాటి నుంచి నేను నేర్చుకోగలిగాను అన్నమాట. హెయిర్ అనేది ఒక ప్రాపర్ కేర్ అండ్ దానికి తగ్గ ఒక షాంపూ, ఒక కండిషనర్ ఇవి మాత్రం కంపల్సరీ కదా. సో నేను నా హెయిర్ కోసం నేను చూస్ చేసుకున్న బ్రాండ్ ఏంటంటే ట్రైబ్ కాన్సెప్ట్స్ అన్నమాట. Thank you.
బాగా నచ్చింది. సో నేను బాగా ఓపెన్గా చెప్పాలంటే ఇప్పటిదాకా నేను ఎలాంటివి నేను ట్రై చేయలేదన్నమాట. ఐ మీన్ ఒక సర్టెన్గా ఇదే అని ట్రై చేయలేదు, అసలు కేర్ సరిగ్గా తీసుకోలేదన్నమాట. సో నేను కేర్ తీసుకోవాలి ఇక్కడ నుంచి, నేను నా హెయిర్లో నేను బాగా చూసుకోవాలి అనుకుని నేను చూసుకుంటున్నప్పుడు నాకు ఈ ట్రైబ్ కాన్సెప్ట్స్ వాళ్ళది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. సో ఇందులో అంతా ఆర్గానిక్గానే ఉంటుందన్నమాట. మీరు చూసారంటే ఇలా స్టీల్ బాటిల్లో ఇస్తారు, స్టీల్ బాటిల్లో ఇచ్చి ఒక స్పూన్ అండ్ చూసారంటే ఇక్కడ చూసారా ఇలా వస్తుందన్నమాట. దీని స్మెల్ ఇది నాకు ఎందుకు బాగా నచ్చిందంటే దీని స్మెల్ అదంతా కూడా మొత్తం కుంకుడుగాయ వాసన అండ్ మనకి ఆ వాసన అండ్ ఇంకా ఆ ఘాటులాగా అలా వచ్చేస్తుందన్నమాట. సో పౌడర్ అంతా ఇందులో వచ్చేసి మనకి హైబిస్కస్ ఫ్లవర్స్ ఉంటుంది, కలర్స్ యాడ్ చేయలేదు, ప్లాంట్ బేస్, ఇదంతా ప్లాంట్ బేస్ అన్నమాట, ప్యూర్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇది హెయిర్ క్లినైజర్, మనం మామూలుగా షాంపూ వాడతాం కదా, షాంపూకి రీప్లేస్గా మనం ఈ క్లినైజర్ని వాడుకోవచ్చు మీరు చూస్తున్నట్టయితే. అండ్ నేను హెయిర్కి సంబంధించిన కిట్ మొత్తాన్ని నేను పర్చేస్ చేశాను అన్నమాట. అందులో నాకు ఈ హెయిర్ క్లినైజర్ అండ్ ఇది వచ్చేసి మనకి రూట్ స్ట్రెంథింగ్ అండ్ కండిషనింగ్ అన్నమాట. ఇది కూడా సేమ్ అలాగే ఒక ప్లాస్టిక్ టిన్ నుంచి వచ్చింది. చూసారంటే ఇలా చిన్న స్పూను, ఇది కూడా మనకి ఒక కండిషనర్ లాగా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇందులోనే మనకి నాకు వచ్చింది 90 డేస్ మిరాకిల్ ఆయిల్, ఈ ఆయిల్ ఒకటి వచ్చింది. సో ఈ ఆయిల్ కూడా సేమ్ అంట అన్నమాట, కలర్స్ ఏం యాడ్ చేయలేదు, కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్ అండ్ ఆర్గానిక్. ఇందులో ఇది మనకి ఏంటంటే స్మూత్ హెయిర్ అండ్ కొంచెం థిక్ హెయిర్ లాగా వస్తుందన్నమాట. ఈ ఆయిల్ నేను ఏం చేస్తానంటే మనం హెడ్ బాత్ చేసే ఒక 1 అవర్ ముందు బాగా మసాజ్ స్కాల్ప్కి మొత్తం మసాజ్ చేసేసుకొని 1 అవర్ తర్వాత నేను జనరల్గా హెడ్ బాత్ చేసేస్తామన్నమాట. సో ఈ ఆయిల్ దానికి బాగుంది. అండ్ దీంతోపాటు నాకు ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వచ్చింది. సో ఇది ఏంటంటే జనరల్గా మనం లిప్స్కి కానీ ఒంటికి కానీ అలాగా క్రీమ్స్ అవి రాస్తాం కదా, దానికి చాలామంది కొబ్బరి నూనె రాసుకుంటారు. సో దానికి ఇది బాగా ఉంటుంది, ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట మన హెయిర్కి కానీ మన చేతులకి అలా రాసుకోవడానికి మన లిప్స్కి కానీ అలా వాడుకోవడానికి ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్. సో ఈ స్మెల్ కూడా మనకి మొత్తం వాటిని బాగా గుర్తు చేస్తూ ఉంటుంది, స్మెల్ కూడా అచ్చం కోకోనట్ ఆయిల్ లాంటి స్మెల్. ఇది వచ్చేసి మనకి మందారాకులు స్మెల్ ఇస్తుందన్నమాట, చాలా బాగా అనిపించింది, ప్యూర్లీ ఆర్గానిక్. హెయిర్ క్లినైజర్ అయితే నేను ఆల్రెడీ చెప్పేశాను, అంతా అసలు కుంకుడుగాయలు మందారాకులు ఆ స్మెల్ బాగా ఘాటుగా ఇస్తుందన్నమాట. కాబట్టి నేను ఇవి వాడుతున్నది ఒక 1 మంత్ అవుతున్నట్టుంది, 1 1.5 మంత్ నుంచి నేను వాడుతున్నాను. సో ఇవి నాకు చాలా బాగా అనిపించింది ఈ ట్రైబ్ కాన్సెప్ట్స్ వాళ్ళవి. వీళ్ళ వెబ్సైట్లో దీంతోపాటు బేబీ కిట్ ఉంది అండ్ ఆల్సో మనకి ఫేస్కి కావాల్సిన కుంకుమాది తైలం అలాంటివి చాలా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి నేను హెయిర్ కిట్ అయితే తీసేసుకున్నాను, ఇదైతే ఒక 1 1.5 నుంచి వాడుతున్నాను అన్నమాట. సో నేనైతే నా హెయిర్ కేర్కి నేను ఈ ట్రైబ్ కాన్సెప్ట్స్ వాళ్ళని బాగా ట్రస్ట్ చేస్తున్నాను అన్నమాట. మీరు ఎవరైనా ఇవి ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ కిట్ మొత్తం నాకు 1500లో వచ్చేసింది అన్నమాట, మొత్తం ఒక 3 మంత్స్ దాకా వచ్చే 3 to 4 మంత్స్ లాగా వచ్చేటట్టుగా అనిపించింది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ హెయిర్ క్లినైజర్ని ఫస్ట్ మనం ఒక 3 to 4 స్పూన్స్ దాకా తీసేసుకుని అందులో వాటర్ లేదా ఇక్కడ మొత్తం మీకు క్లియర్గా ఇస్తారు హౌ టు యూజ్ అండ్ మగ్ ఆఫ్ వాటర్ ఆర్ థిక్ లిక్విడ్, వాటర్ కలిపి ఒక థిక్ లిక్విడ్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం జనరల్గా కుంకుడుగాయల రసం చేస్తాం కదండి, అలాగా చేసేసుకొని మనకి నార్మల్గా హెడ్ బాత్ చేసేసేయాలి. ఇది అయిపోయిన తర్వాత దీన్ని కూడా మనం ఒక థిక్ పేస్ట్ లాగా చేసేసుకొని మొత్తం మన హెయిర్ లెంత్ మొత్తానికి దీన్ని అప్లై చేసేసుకొని వాష్ అవుట్ చేసేసుకోవటం. సో ఇవి ఇలా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ దీన్ని మాత్రం ఈ 90 డే మిరాకిల్ ఆయిల్ని నేను హెడ్ బాత్కి ముందు ఒక 1 అవర్ ముందు నేను వాడతాను. కోకోనట్ ఆయిల్ మాత్రం నేను ఓవరాల్ నా హ్యాండ్స్ లిప్స్ వీటికి నా బేబీకి కూడా నేను ఇది హెయిర్ ఆయిల్ కోకోనట్ హెయిర్ ఆయిల్ అనేది వాడతానమాట. సో ఇవి నేను తీసుకుంటున్న నా హెయిర్ కేర్స్. సో చాలా బాగా అనిపించింది అండ్ నా హెయిర్ లాస్ కూడా దాదాపు తగ్గుతూ వస్తుంది. సో ఈ ప్రోడక్ట్స్ అయితే నాకు చాలా బాగా రిజల్ట్స్ ఇచ్చాయి అండ్ నేను బాగా సాటిస్ఫైగా ఉన్నాను అన్నమాట. కాబట్టి నేను ఇది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా హెయిర్ కేర్ రొటీన్ గురించి.
ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ బై చేయాలి అనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు, ఒక శాంపుల్ ట్రై చేసి మీకు మీకు కూడా బాగుంది అనిపిస్తే మీరు కంటిన్యూ చేయొచ్చు కదా. కాబట్టి వీటి డిస్క్రిప్షన్స్, వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్స్లో ఖచ్చితంగా ఇస్తాను, కావాలంటే వెళ్ళి కొనేసేసుకోండి. అండ్ దట్స్ ఇట్ గైస్. సో దట్స్ ద వీడియో గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్ట మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ లాంటివి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను గ్యారంటీగా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.